మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ సంపూర్ణ సంభవించబోతూ ఉంది డిసెంబర్ తేదీన ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచ దేశాలు చూడబోతున్నాయి ఆ రోజున సూర్యుడు భూమి మధ్యకు చందమామ రాబోతుంది సూర్యకిరణాలు భూమి మీద పడటం మానేస్తాయి చంద్రుడి వలన మనకు సూర్యుడు కనిపించడు భారత్ ఇది అంతగా కనిపించదు దక్షిణ అమెరికా టెలి అర్జెంటీనా ప్రజలకు సూర్యగ్రహణ సమయంలో చీకటిగా మారిపోతుంది వాతావరణము అదే విధంగా పసిఫిక్ అట్లాంటిక్ సముద్రాలలో ఉన్న నౌకల నుంచి కూడా ఈ సూర్యగ్రహణము బాగా కనిపిస్తుంది అక్కడ వారు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తారు ఇది ఏర్పడినప్పుడు వారికి పగలే చీకటిగా మారిపోతుంది సూర్యగ్రహణ సమయము ఎప్పుడు అనేది జ్యోతిష పండితులు ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం డిసెంబర్ పద్నాలుగవ తేదీన వచ్చేటటువంటి యొక్క సూర్యగ్రహణము ఐదు గంటల పాటు కొనసాగుతుంది భారత్ లో ఈ సూర్యగ్రహణము ఏడు గంటల మూడు నిమిషాలకు సాయంత్రము ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది భారత్ సహా మిగతా దేశాల ప్రజలకు పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం కనిపిస్తుంది అందుకే ఇక్కడ చీకటి అవ్వదు సూర్యుడు ముందు నుంచి నీడలా చందమామ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని ప్రత్యేక కళ్లత్తాలతో చూడవచ్చు మామూలు కళ్ళతో సూర్యగ్రహణాలను చూస్తే కళ్ళకు ప్రమాదం అందుకే ప్రత్యేక అద్దాలు దీనికోసం వాడాలి ఈ సూర్యగ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా లైవ్ గా ఇస్తుంది సూర్యగ్రహణం రోజు ఏం చెయ్యాలి అనేది పండితులు చెప్పేటటువంటి శాస్త్రాన్ని ప్రకారం తెలుసుకుందాం పురాణాల ప్రకారము సూర్యగ్రహణ సమయంలో మంత్రాలను జపించాలి అవి ఏదైనా సరే దైవానికి సంబంధించినవి జపించాలి అని తెలియచేస్తూ ఉన్నారు మంత్రాలు రాకపోతే కనీసము దేవుళ్ళ యొక్క నామస్మరణ అయినా చేయాలి ప్రారంభానికి ముందు మీరు తినేటటువంటి ఆహారం తాగేటటువంటి ద్రవాలకు తులసి ఆకులను జత చేయండి ఇంటిలో పిల్లలు చిన్నవాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి సూర్యగ్రహణ సమయంలో ఒంటరిగా వదలికండి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే గ్రహణం యొక్క సమయంలో ఇంటిలో నుంచి బయటకు రాకూడదు గ్రహణం యొక్క నీడ అనేది ఎట్టి పరిస్థితులలోనూ గర్భంపై పడకుండా ఉండటమే మంచిది భారతదేశంలో ఈ గ్రహణము అంత కనిపించినా కనిపించకపోయినప్పటికీ కూడా గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి గర్భిణీ స్త్రీలు మాత్రం మిగతా వాళ్ళు జాగ్రత్తలు పాటించినా పాటించకపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి